హైదరాబాద్ శివార్లలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యను అతి దారుణంగా హత్య చేశాడు వ్యాపారి. తర్వాత డెడ్ బాడీని ముక్కలుగా చేసి సూట్కేస్ లో పెట్టి కారులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని మదనపల్లి దగ్గర పెట్రోల్ పోసి తగులబెట్టాడు. పారిపోతున్న టైంలో కారు బురదలో కూరుకుని పోవడంతో స్థానికులు చూసి పట్టుకున్నారు. తనతో పాటు కారులో పాపను కూడా తీసుకుని వచ్చాడు. నిందితుడిని సికింద్రాబాద్ పద్మనవర నగర్ కు చెందిన రూపేష్ కుమార్ గా గుర్తించారు పోలీసులు. సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ ప్రాంతానికి చెందిన రూపేష్ కుమార్ 30 ఏళ్ల తన భార్య సింపియాను ఇంట్లోనే హత్య చేశాడు. మరుసటి రోజు కూతుర్ని స్కూల్ కు పంపి ఆ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. కాళ్ళు చేతుల్ని వేరు చేసి మృతదేహాన్ని ఒక పెద్ద బ్యాగ్ లో ఉంచాడు. తన 8 ఏళ్ల కూతురు సానియాకు అనుమానం రాకుండా కారులో పెట్టాడు. బ్యాగ్ లోని చెత్తను కాల్చేసి వద్దామంటూ కూతురుతో కలిసి శంషాబాద్ శివార్లోని మదనపల్లికి రాత్రి 7 గంటల సమయంలో వచ్చాడు. పెట్రోల్ పోసి భార్య శవాన్ని తగులబెట్టాడు. వేరే దారిలో వెళ్లబోయి కారు బురదలో చిక్కుకొని పోవడంతో దొరికిపోయాడు. రూపేష్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న సమయంలో అతనికి అక్కడి డాన్సర్ సింపియాతో పరిచయమైంది. అది ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఇండియాకు తిరిగి వచ్చాక ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. రూపేష్ షేర్ మార్కెట్ లో నష్టాలు పాడవడంతో అవి ముదిరాయి. ఈ విషయంలో ఆదివారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్య శవాన్ని రూపేష్ తగలబెట్టడానికి ప్రయత్నించిన మదనపల్లి నుంచి పూర్తి డీటెయిల్స్ మనకి రాధాకృష్ణ అందిస్తారు. కట్టుకున్న భార్యను కడతెరిచిన సంఘటనలో ఇప్పటికే ఆమె భర్త రూపేష్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరొకవైపు సంఘటనకు సంబంధించి అతని నుండి కీలక సమాచారాన్ని కూడా సేకరించారు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన దర్యాప్తులో అతను సంఘటన ఎందుకు అసలు తన భార్యను చంపాల్సి వచ్చిందో కూడా పూర్తిగా వివరించాడు. సంఘటనా స్థలానికి ఏ విధంగా తీసుకొచ్చాడు, అతను ఈ సంఘటనలో ఎప్పుడు ఇక్కడికి రావడం జరిగింది, రెక్కి ఏ విధంగా నిర్వహించాడు అనేది పూర్తి స్థాయిలో వివరాలు కూడా సేకరించారు. ఇప్పటి వరకు అతను షేర్ మార్కెట్లో లాస్ కావడం ఆర్థిక లావాదేవీల కారణం అనుకున్నారు, కానీ ఆ తర్వాత తెల్లవారుజామున జరిగిన విచారణలో మాత్రం ఫేస్బుక్ లవ్ ఎఫేరే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఫ్రాన్స్కు చెందిన ఒక యువకునితోటి సింథియా, ఈ రూపేష్ కుమార్ భార్య సింథియా, ఇప్పుడు ఎదురుగా చూస్తున్న ఆమె మృతదేహమే అది. సింథియా ఆ ఫ్రాన్స్ యువకునితోటి ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారడం, అతనితోటి పెళ్లి చేసుకోవడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆమె వీసాకు సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి, మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అతను ఫ్రాన్స్ నుండి పంపించడం జరిగింది. అది సంతకం చేసి తిరిగి పంపిస్తే కనుక వీసా రావడం, ఆ తర్వాత సింథియా ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఉండేది. కానీ దీనికి సంబంధించి రూపేష్ కుమార్కి సింథియాకి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడం, ఆ క్రమంలో అతను అతన్ని చంపడం జరిగింది. అసలు రాత్రి అంటే నిన్న రాత్రి 7 గంటల సమయంలో అతను ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఎదురుగా మనం చూస్తున్న ఈ కారులోనే అతను తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మదనపల్లి గ్రామస్తుడు ఉన్నాడు. అతను ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చినప్పుడు మంటల్లో మృతదేహం ఉంది, ఆ తర్వాత పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏ విధంగా అతను సమాచారం ఇచ్చాడు ఒకసారి చూద్దాం. మీరు వచ్చినప్పుడు ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది అసలు ఆ టైంలో? సార్, యాక్చువల్గా మేము ఫస్ట్ రావడం చూడేటప్పుడు కార్ అయితే హైవే రోడ్ పని నుంచి కింద దిగింది. అయితే మామూలుగా ఇక్కడ గ్రీన్ సీట్ ల్యాండ్ కాబట్టి మామూలుగా కార్లో వస్తుంటే పోతుంటే అని ఆలోచనలో ఉన్నాము. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే కార్ అక్కడ దిగబడి ఉంది. కార్ ఎందుకు దిగబడి ఉంది అని గమనించి కార్ కాడికి ఒక ఇష్టిపూరలో ఒక 5 మంది నేను ఒక కార్ దగ్గరకు రావడం జరిగింది. కార్ దగ్గరకు రా కారు కార్ అంటే అప్పటికి మాకు ఇక మంట మంటుంది సార్, ఇంకా కనిపించలేదు. తర్వాత కారుని ఓడో తెలియని వ్యక్తి పాపం అని చెప్పి అతను పంపించేదామని అనుకున్నాము. అప్పటికి కొంచెం మంట మంట కనిపించగానే కొంచెం మేము హుషారైనాము. అంటే మాకు తెలిసింది అక్కడ ఏదో మంట మంతుంది, ఇక్కడ బండి దిగబడ్డది, ఇది వచ్చడానికి హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఏదో సంథింగ్ రాంగ్ ఉందన్న అని అనుకున్నాం. కారులో అప్పుడు ఎవరెవరు ఉన్నారు? కారులో ప్రస్తుతం అతని బిడ్డ ఉండే, అతని బిడ్డ పేరు సానియా అని చెప్పిండు. ఆమె అమ్మాయికేమో మా డాడీ చెత్త పడేద్దామని చెప్పి తీసుకొచ్చిండు, ఇక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది. అమ్మాయి కూడా ఇంకా అప్పటికే వాడి డాడీతో గొడవ పడుతుంది, నాకు మమ్మీతో మాట్లాడాలి అంటే అప్పటికి అంటుంది. కానీ వాడేమో మమ్మీ ఇంటికాడ ఉందని చెప్పిండు, బిస్కెట్లు తినబెట్టిండు అమ్మాయికి. బండిలో మేము చెక్ చేయగా బండిలో 10 లీటర్ పెట్రోల్ క్యాన్ ఉంది, మళ్ళీ ఒక రాడ్ ఉంది, ఒక బ్యాగ్ పెద్ద బ్యాగ్ కూడా ఉంది అందులో. కారులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కారులో ఒక పెట్రోలు
క్యాన్ కూడా ఉందనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు చూసిన సమయానికి ఖచ్చితంగా 7:30కి అతను ఈ శంషాబాద్ రోడ్ గుండు లోపలికి వచ్చాడు. అంటే ఇది గ్రీన్ సిటీకి సంబంధించిన వెంచర్ కాబట్టి చాలామంది ఇక్కడికి వస్తుంటారు వెళ్తుంటారు అని అనుకున్నాము. కానీ అతను గంటపాటు ఇక్కడే ఉండడం, ఆ తర్వాత కారు బురదలో ఇరుకోవడంతో కొంత అనుమానం వచ్చిందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం కారులో చూడవచ్చు కూడా ఒక పెట్రోల్ క్యాన్ కూడా మనకు కనబడుతుంది. అలాగే పైన ఒక రాడ్డు కూడా, లోపల ఇనుప రాడ్డు కూడా మనకు కనబడుతుంది. ఆ రాడ్డు ప్లస్ ఈ క్యాను తీసుకొని అతను రావడం జరిగింది. వెనకాలలోనే సూట్ కేసు కూడా వెనకాల ఇదే సీట్లో పెట్టుకొని తీసుకొని రావడం జరిగింది. స్మెల్ రాకుండా ఉండేందుకు సెంటులను వినియోగించడం జరిగింది. ఎందుకంటే మృతదేహం చనిపోయి అప్పటికి 24 గంటలు దాటిపోతుంది కాబట్టి పూర్తిగా దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ వాసన రాకుండా ఉండేలాగా అతను సెంటును వినియోగించాడు. ఈ సంఘటనకు సంబంధించి చాలా పక్కా ప్లాన్ ప్రకారమే సింథియాని కడ తీర్చాలని రూపేష్ కుమార్ అనుకున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆమె మృతదేహాన్ని 8 భాగాలుగా కూడా కట్ చేశాడు. ఏ భాగానికి ఆ భాగం కట్ చేసి సూట్ కేసులో తీసుకొని రావడం జరిగింది. ఎలాంటి అనుమానం రాకుండా పక్కనే ఉన్న కన్న కూతురికి సైతం తల్లి ఎక్కడికి పోయిందనేది అనుమానం రానియకుండా కన్న కూతుర్ని మైమరిపించ చేస్తూ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత చెత్తను తగలబెడుతున్నానని చెప్పి కూతురుకు చెప్పాడు. ఈ సంఘటనలో పోలీసులు రూపేష్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు. రూపేష్ కుమార్ కూతురు పాపని వాళ్ళ నానమ్మకు, పద్మరావు నగర్లో నివాసం ఉంటున్న ఆమె నానమ్మకు కూడా అప్పగించడం జరిగింది. మరికొద్దిసేపట్లో అంటే 9 గంటల ప్రాంతంలో ఇక్కడ పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు, రూపేష్ కుమార్ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారా లేకపోతే మార్చురికి తరలిస్తారా అనేది పోలీసులు నిర్ణయించాల్సి ఉంది. కెమెరాన్ శ్రీనివాస్తో రాధాకృష్ణ, ఎన్టీవీ హైదరాబాద్. ఇంధన పొదుపులో విశాఖ ప్రపంచానికి నమూనాగా కనిపిస్తుందని బ్రిక్స్ ప్రతినిధుల బృందం అభిప్రాయపడింది. ఎల్ఈడి విద్యుత్ దీపాలతో కాంతి లేనితున్న స్టీల్ సిటీ అందాలను ఈ బృందం పరిశీలించింది. ఇంధన పొదుపుపై జరుగుతున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సులో బ్రిక్స్ దేశాల నుంచి 30 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఎల్ఈడి బల్బుల వల్ల జీవీఎంసీకి ఏటా 4 కోట్ల రూపాయల విలువైన 70 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని బ్రిక్స్ ప్రతినిధులకు వివరించారు అధికారులు. బీచ్ రోడ్లో ఎల్ఈడి స్ట్రీట్ లైట్లకు అమర్చిన మీటర్లను స్వయంగా పరిశీలించిన విదేశీ ప్రతినిధులు పొదుపుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా గద్వాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. కృష్ణవేణి చౌక్ దగ్గర ఉండే షాప్లో ఏసీ గ్యాస్ లీక్ అయి పేలింది. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో ప్రజలు పరుగులు పెట్టారు. షాప్లో పనిచేస్తున్న పరశురాంకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు స్థానికులు. ప్రస్తుతం పరశురాం పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు డాక్టర్స్. ప్రకాశం జిల్లాలో 2 వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అద్దంకి మండలం ధర్మవరంలో ఇంటి స్థలం విషయంలో 2 కుటుంబాల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారిగా గొడవ తీవ్రం కావడంతో కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రజావాణి జరుగుతున్న సమయంలో ఒక ఫిర్యాదుదారుడు నిద్రమాత్రలను మింగి ఆత్మహత్యకు యత్నించాడు. అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. పిల్లిగుండ్లపల్లికి చెందిన కృష్ణయ్య తనకు ఉపాధిని కల్పించాలంటూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా స్పందన లేదంటూ ఆత్మహత్య యత్నం చేశాడు కృష్ణయ్య.